అపస్మారక స్థితిలో ఉన్న యువతిని పరీక్షించిన వైద్యులు చనిపోయిందంటూ నిర్ధారించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంగారెడ్డి జిల్లా చిన్న హైదరాబాద్కు చెందిన యువతి స్పృహ కోల్పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు గత నెల ఏడున రాత్రి జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు రాత్రి విధుల్లో ఉన్న వైద్యుడు ఆమెను పరీక్షించి బతికుండగానే చనిపోయిందంటూ చీటి రాసి ఇచ్చాడు అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా నాడి కొట్టుకోవడం గమనించిన బంధువులు మరోసారి వైద్యుని వద్దకు తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు మరో ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పినట్లు బాధిత కుటుంబీకులు చెప్పారు యువతికి మెరుగైన చికిత్స అందడంతో కోలుకుంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సరిగా చూడకుండానే చనిపోయిందంటూ చెప్పాడని యువతి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ కోరగా వైద్యుడు రెండోసారి చూసి మరో ఆసుపత్రికి వెళ్లమని సూచించినట్లు చెప్పారు యువతి కుటుంబం ఆరోపణలు గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చే వరకు ఆమె ఇట్లా చూసి అంతే నాడి కొట్టుకుందా లేదా చూడలేరు వాళ్ళంతే మాకు బయటకి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతే మేము వచ్చేసినాం వచ్చినాక మళ్ళా మాకు చెప్పలేరు మా ఇద్దరికి వెళ్ళిపోమన్నారు బయటికి వాళ్ళ డాడీతో సంతకం పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత మేము పోయినాం పిలిస్తే పోయినాం వాళ్ళ అత్త నేను పోయే వరకు అమ్మ ఎందు తెచ్చి రెండు గంటల ఆయన చనిపోయింది అని సార్ అనే వరకు మేము ఏడ్చుకుంటూ ఊకున్నాం ఒకటి వరకు ఆ స్వామి ఆ పిల్లగాడు ఏడ్చుకుంటే ఇంటికి ఫోన్ చేసిండు అంబులెన్స్ ఫోన్ చేసే వరకు ఆయన అన్నాడు చూసి నాడి కొట్టుకుంటుంది వాళ్ళకి వెళ్ళిపోవాలన్నాడు ఆ పిల్లాడు అంబులెన్స్ పిల్లగాడు ఎక్కడన్నా గొండవ డాక్టర్ డాక వాళ్ళు మూడు రోజుల వరకు మంచిగా అవుతుంది అని చెప్పి మూడు రోజుల వరకు అన్ను తెరిచింది ఇప్పుడు మా పాప మంచిగా అయింది అయితే వాళ్ళు చెప్తున్న ఈ అలిగేషన్ ఏదైతే చిట్టి చూపిస్తున్నారు ఇక చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు అనేది ఫస్ట్ రాగానే ఆ ఫైవ్ మినిట్స్ ఈసీజీ ఏదైతే స్ట్రెయిట్ లైన్ రావడం వల్ల డాక్టర్ గారు నిర్ధారించి చెప్పిన ఆ పేపర్ ని తీసుకొని వాళ్ళు అది డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు చనిపోయిందని చెప్పారు వీళ్ళు చెప్పకుండానే మేమే ఈసీజీ తీయమన్నారు అట్లా అలాంటివి ఏం జరగలేదు డాక్టర్ గారే ఈసీజీకి అని అడ్వైజ్ చేశారు ఈసీజీ స్ట్రెయిట్ లైన్ వచ్చాక చెప్పినాక వీళ్ళు మళ్ళీ ఉందా ఒకసారి అంటే మళ్ళీ డాక్టర్ గారు వెంటనే అటెండ్ అయ్యి మళ్ళీ ఒకసారి సిపిఆర్ చేసి సరే కాస్త పల్స్ రావడం జరిగిందని నిర్ధారించుకొని వెంటనే ఇంతకుముందు ఏదైతే చిట్టి అది డెత్ అని ఇవ్వడం జరిగిందో దాన్ని తీసేసి చింపేసుకొని వెంటనే రిఫరల్ చిట్టి కూడా ఇచ్చి హయ్యర్ సెంటర్కి పంపించడం జరిగింది